హాయ్ హలో, వెల్కమ్ టు జాన్సీ కిడ్స్ ఛానల్. ఈరోజు మా అత్తమ్మ మాయ వెళ్ళిపోతున్నారు, అందుకనేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు రైస్ పెట్టాను, ట్రైన్లోకి కావాలి కాబట్టి వంకాయ ఆయిల్ ఫ్రై చేద్దాం. నేను వంకాయ పెట్టాను, తర్వాత నైట్ టిఫిన్ కోసం అని పులిహోర కోసం అని ఇది కట్ చేసి పెట్టుకున్నా. రైస్ పెరుగన్నం కోసం ముందు ప్లెయిన్గా పెట్టా, అది అయినాక పులిహోర కోసం రైస్ పెడతా. ఇవి ఆయిల్ ఫ్రై కోసం వంకాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి అందులో ఆ వంకాయలు ఇప్పుడున్నంత సాల్ట్ వేసుకుంటున్నాం. లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ వేసుకోండి, వంకాయలు కమ్మగా ఉంటాయి. ఇదేంటి షుగర్ అని అనుకోకండి, టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మిర్చి పౌడర్ లిటిల్ బిట్, ఇది ప్లెయిన్ మిర్చి పౌడర్. మూడు ఇలా కలిపేసుకుంటే బాగా కలుస్తాయి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న వంకాయను వేసేద్దాం. ఎందుకంటే ఇది ట్రైన్ జర్నీ కదా, 2 డేస్ అయినా కూడా ఏమి కాకుండా ఉంటాయి. రొట్టెతో గట్టా రైస్తో గట్టా తినాలి అనుకున్నా, అందుకని నేను ఇలాగా వంకాయని ఆయిల్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు వీటిని ఇలా మిక్స్ చేసుకో. రెడీ, సింపుల్గా వంకాయ ఆయిల్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పులిహోర కోసం ఆల్రెడీ కాజు ఉన్న జీడిపప్పు వేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నా. ఇది ఇప్పుడు రైస్ పెట్టుకున్నా, ఇది తీసి చల్లో చేసుకున్నాను. నేను ఇప్పుడు 5 గ్లాస్ రైస్ వేసుకున్నా, దానికి 1 1½ లాగా శనగపప్పు వేసుకున్నాను. నేను ఇప్పుడు మామిడికాయ పులిహోరకి మామిడికాయ తొక్కేసుకున్న, అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. ఇది వేగేలోక ఇటు రైస్ పెట్టుకున్నా. ఇప్పుడు మా రైస్ అయిపోతే ఇందులో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇదే అన్నం చల్ల చేసి పెరిగేసుకొని కలిపేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నా. ఇందులోనే నేను సాల్ట్ కూడా వేసేసాను, మళ్ళీ వేరేగా తీసుకెళ్ళి వేసుకోవడం ఎందుకని టేస్ట్ ఉంటాం. సరే, సాల్ట్ కూడా వేసేసుకున్నా. కలపడం కూడా పలుచగానే కలపాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది, ఇంకా గట్టి అయిపోతుంది కాబట్టి. ఈ మాత్రం వాటర్ వేసుకొని ఇలా కలిపేసి ఇప్పుడు బాక్స్లో ప్యాక్ చేసేసుకో. ఇది ఇప్పుడు వేగిపోయింది, దీనికి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకో. సాల్ట్ వేసుకున్నా, మొత్తం కలిపేసి 1-2 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు చపాతీ చేసుకున్నాం, చపాతీకి పిండి తీసుకున్నా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నా, లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ అండ్ ఆయిల్, ఎందుకంటే ట్రైన్లో కాబట్టి స్మూత్గా ఉండాలని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది
పప్పు మిక్స్ చేసేసుకుందాం. ఇటు రైస్ అయిపోయింది, ఇటు పులిహోర తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి చల్లర చేసి కలిపిస్తుందా. ఇప్పుడు చపాతి చేసుకుందాం. ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయితే ఇప్పుడు లాస్ట్కి చపాతి చేస్తున్నాం. చూసారా మా అన్నయ్య ఎంత బాగా చేస్తున్నాడు, స్పీడ్గా పాముకొని. ఇవన్నీ మా అన్నయ్య వేపాడు. మా డాడీ పులిహోర కలుపుతున్నాడు, మా నాన్నేమో పులిహోర కలుపుతున్నారు. ఎల్లో టీ షర్ట్ వేశారు కదా, అందుకే ఎల్లో పులిహోర. ఇప్పుడు మా అన్నయ్య పులక చేస్తున్నాడు. మా అన్నయ్య ఎంత ట్రై చేసినా కూడా అది అలా బండి కావదు పులకలాగా. అలా చేయాలంటే ఇంకొచ్చి ఉంచాల్సి వస్తుంది. పులిహోర రెడీ అయిపోయింది, చపాతీలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు పులిహోర బాక్స్లో వేస్తున్నాం. ఇవన్నీ ట్రైన్ చేయడం కోసం చపాతి, పులిహోర, పెరుగన్నం, కూర, అప్పడాలు, వాటర్ బాటిల్స్.